పరీక్షలు రద్దు లేదా వాయిదా విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని తాజా కేసుల వివరాలని ప్రస్తావిస్తూ పరీక్షల వాయిదాకి విజ్ఞప్తి చేశారు. బోర్డు పరీక్షల రద్దు విషయంలో టీడీపీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు పంచుకున్న అభిప్రాయాలను కూడా గవర్నర్ కి పంపిన లేఖలో జత చేశారు. పదో తరగతి ఇంటర్ పరీక్షల రద్దుపై నిర్వహిస్తున్న డిజిటల్ సమావేశంపై నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విద్యార్థుల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కోవిడ్ వచ్చి వాళ్ళు మరణిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రభుత్వం తీసుకుంటుందా, జగన్ రెడ్డి తీసుకుంటారు? నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి సొంత మామ, కూతురు చిన్న మామ మొదటి ఫేజ్ వన్ మన వేవ్ వన్ లో కరోనాతో మరణించాడు. మీ ఇంట్లో కరోనాతో దగ్గర బంధు చనిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసు. అలాంటిది ఇప్పుడు 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చలగాట ఆడుకుంటుంది. నిజంగా చాలా చాలా బాధాకరం. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేశారు, లేంటి రద్దు చేస్తాం జరిగింది. రోజుకొక రాష్ట్రం కూడా వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తుంది జరిగింది. అనేక సర్వేలు కూడా నేను చూశాను, 87% మంది ఎగ్జామ్లు వాయిదా వేయాలి లేదంటే రద్దు చేయాలి అనేది కూడా ఆ సర్వేలో వెల్లడించారు. ఇంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఉపాధ్యాయుల సంఘం కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, ఇప్పటికీ 100 మంది ఉపాధ్యాయులే చనిపోయారు అని చెప్తాం జరిగింది. ఉపాధ్యాయులకి రక్షణ లేకపోతే ఇంకా విద్యార్థులకి రక్షణ ఎక్కడ ఉంటుంది? విద్యార్థులకి రక్షణ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా రక్షణ ఉంటుందని మనందరం ఆలోచించాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఉపాధ్యాయులు మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేపర్లు మనకి ఇస్తారు. ఆ పేపర్ టచ్ పాయింట్, అది ఆ టచ్ పాయింట్ ద్వారా మనందరికి కోవిడ్ కూడా మళ్ళీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికీ 100 మంది ఉపాధ్యాయులే కోవిడ్ వల్ల చనిపోతే ఇంకా మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో మనందరం ఆలోచించుకోవాలి. ఇక్కడున్న మీ అందరి కోరిక మేరకు 18 ఏప్రిల్ నాడు ఈ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంట్లో 10వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ల్ని రద్దు చేయాలి, ప్లస్2 ఎగ్జామ్ల్ని వాయిదా వేయాలని ఆ లెటర్లో నేను చాలా స్పష్టంగా చెప్తాను జరిగింది. దాని తర్వాత 22 ఏప్రిల్ నాడు మొదటి టౌన్ హాల్ సెషన్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో అనేక విషయాలు చర్చించాం. ఈ ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చాం. మీ వైఖరి మార్చుకోండి, ఇప్పుడన్నా మీరు ఆదుకోండి విద్యార్థులని మనం అక్కడ కోరుతాం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మనము వాట్సాప్ ద్వారా ఒక పీపుల్స్ మూమెంట్ కూడా ఏర్పాటు చేశాం. 9444-19000కి CBE 2021 మెసేజ్ పెట్టండి అని ఆనాడు విద్యార్థులందరినీ నేను కోరాను. నా పిలుపు మేరకు ఇప్పటికీ 235,000 మంది ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. అంతేకాకుండా 113,000 మంది వాళ్ళ కామెంట్స్ కూడా పెడతాం జరిగింది. ఇవన్నీ నేను తీసుకుని ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఒక లేఖ రాశాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టుగో మారట్లేదు, మీరన్నా ఇది ఒక హెల్త్ ఎమర్జెన్సీగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ని రద్దు చేయాలి, ఇంకో పక్కన వాయిదా వేయాలని కూడా ఆయన్ని నేను కోరుతాం జరిగింది లేఖ ద్వారా. ఈ దీంతో ఈ లెటర్లో మీరు ఇచ్చిన కమెంట్లు కూడా ఆయనకి నేను పంపించాను. ఈ లేఖ 1780 పేజీలకు వచ్చింది. అంటే ఎంతమంది కమెంట్స్ ఇచ్చారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం వాళ్ళ వైఖరి మార్చుకుని విద్యార్థులను ఆదుకోవాలని నేనైతే కోరుతున్నాను. ఇంతేకాకుండా జగన్ రెడ్డి గారు నేను కోరేది ఒకటే, ఈగోకి వెళ్ళొద్దండి. అవసరమైతే నేను రాసిన లెటర్లన్నీ నేను విత్డ్రా చేసుకుంటాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థుల జీవితాలను మీరు కాపాడండి, ఉపాధ్యాయుల జీవితాలను మీరు కాపాడండి, పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు కాపాడండి అని ఆయన నేను కోరుతాం జరుగుతుంది. అది మన ముందున్న ప్రధానమైన సమస్య. అంతేగాని ఇది ఎవరు ఉత్తరం ముందలు రాశారో, ఎవరు ముందలు కోరారో అది కాదు ఇక్కడున్న సమస్య. ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మంచి మేనమా అనిపించుకుంటారో లేదంటే కంసుడు అనిపించుకుంటారో ఒక్కసారి జగన్ రెడ్డి గారిని ఆలోచించమని నేను ఈరోజు ఇక్కడున్న విద్యార్థులందరి తరఫున ఆయన్ని కోరుతున్నాను. ఈ టౌన్ హాల్ ద్వారా మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే బాగుంటుందని
దానిపైనే చర్చించుకోవడానికి టౌన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. న్యాయం ఒక పక్కన న్యాయ పోరాటం చేయాలా వద్దా, ఇంకో పక్కన ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి ఎలా పెంచాలి, ఉద్యమాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలి, దానిపైన చర్చించడానికి ఈ రెండో టౌన్ హాల్ ఏర్పాటు చేస్తాం జరిగింది. దాంట్లో చివరిగా నేను మూడు కమెంట్స్ ఏదైతే విద్యార్థులు వాళ్ళ తల్లి తండ్రులు పెట్టిన కమెంట్లను తీసుకుని ప్రత్యేకంగా మూడు కమెంట్స్ పైన నేను మీ ముందర పెడుతున్నా. మొదటి కమెంట్ దక్షిణి కర్నూలు నుంచి పెట్టాడు ఈయన. ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. యెస్టర్డే ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ రికార్డెడ్ మోర్ దెన్ 10,000 కేసెస్ అండ్ యాజ్ ది సెకండ్ వేవ్ ఈస్ ఎఫెక్టింగ్ చిల్డ్రన్ ఆల్సో అండ్ వీ ఆల్ నో ఇట్స్ మోర్ డేంజరస్ దెన్ ద ఫస్ట్ వేవ్, ప్లీజ్ క్యాన్సిల్ ఎగ్జామ్స్ అని నేను పెడతాం జరిగింది.